టాలీవుడ్ ఇండస్ట్రీకి కీలకమైన నెలలలో డిసెంబర్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ నెలలో విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లు అయిన పుష్ప ది రైజ్, అఖండ సినిమాలు కూడా డిసెంబర్ నెలలోనే థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల అంచనాలను మించి సక్సెస్ సాధించాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది కూడా ఈ నెలలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలలో పలు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ నెలలో విడుదలవుతున్న సినిమాలలో ఫస్ట్ వీక్ హిట్ రెండు సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. నాని నిర్మాతగా వ్యవహరించడం, అడివిశేష్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అడివిశేష్ ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే మిడిల్ రేంజ్ హీరోల జాబితాలో చేరతాడని చెప్పవచ్చు. నిఖిల్ హీరోగా తెరకెక్కిన 18 పేజెస్ సినిమా కూడా ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో పాటు రవితేజ కీలక పాత్రలో నటించిన ధమాకా మూవీ కూడా ఈ నెలలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. లాఠీ, అన్ని మంచి శకునములే మూవీలు కూడా ఈ నెలలో థియేటర్లలో విడుదల కానున్నాయి. రవితేజకు ఈ ఏడాది కీలకం కావడంతో రవితేజ ఖచ్చితంగా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మాస్ మహారాజ్ భవిష్యత్తు ప్రాజెక్టులకు భారీ రేంజ్ లో బిజినెస్ జరగాలంటే ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం అని చెప్పవచ్చు. డిసెంబర్ నెల ఏ హీరోలకు భారీ సక్సెస్ ను అందిస్తుందో చూడాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.